ఇంకా ఒక్కొక్కళ్ళు ఇక్కడున్న నవీన్, నవీన్ అంటే చాలా కామ్గా ఇప్పుడే సరే నాతో అన్నారు, మరి నవీన్ ది పోకర్ ఫేస్ కదా అని, అంతేనా ఎక్స్ప్రెషన్ అని? ఏ ఎక్స్ప్రెషన్ ఉంటుంది మనిషికి ఎడిట్ చేసే, అవునా కాదా అని, కాదు అని చెప్తాను సరే ఇలా చూస్తాడు సార్ అంటాడు. ఇండస్ట్రీ ఉన్నంతకాలం ఉండిపోవడానికి వచ్చాడు ఎడిటర్. నిజంగా చిన్నోడు చిన్నపిల్ల కనిపిస్తున్నాడు, ఇండస్ట్రీ ఉన్నంతగా ఉండడానికి తను ఎంత గొప్ప ఎడిటర్ అనేది నాకు తెలుస్తుంది. నేను టేబుల్ మీద వచ్చిన వాడికి అంటే తనకు అన్నీ తెలుసు, అన్ని క్రాఫ్ట్స్ తెలుసు, అది సీజీ అవ్వచ్చు, గ్రాఫిక్స్ అవ్వచ్చు, లేకపోతే మిక్సింగ్ అవ్వచ్చు, సౌండ్ ఎఫెక్ట్స్ కావచ్చు, ఈ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. అంటే ఆ స్పేస్ తెలుసు, ఎంత స్పేస్ ఉంటే ఆడనికి బాధ వస్తుంది, ఎంత స్పేస్ వస్తే కోపం వస్తుంది. అంటే నేను పర్టికులర్గా ప్రతి దాంట్లో కెలికి ఎడిటింగ్లో ఇన్వాల్వ్ అయ్యి అంతా చేసేవాడిని. ఇందులో చాలా సీన్స్లో తను కట్ చేసింది అలాగే ఉంచేసాను అనమాట. అంటే సో నిజంగా నువ్వు అద్భుతం. తెలుగు సినిమాకి రామకృష్ణలాగా ఆర్ట్ డైరెక్టర్గా ఒక మంచి ఎక్విషన్ దొరికారు. అలాగే నవీన్ అద్భుతాలు చేస్తాడు ముందు ముందు. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్ యూ ఫర్ కంట్రిబ్యూటింగ్ దిస్. ఇంకా మై బెస్ట్.